వ్యవసాయానికి 3 గంటల కరెంట్ చాలని కాంగ్రెస్ చెబుతుంటే మోటార్లకు మీటర్లు పెట్టడమే బీజేపీ విధానమని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒప్పుకున్నారు. రాష్ట్రాల రుణం రూపంలో నిధులు సేకరించుకోవాలంటే మోటార్లకు మీటర్లు పెట్టాలని నిబంధన విధించినట్లు అన్ని రాష్ట్రాల్లో మోటార్లకు మీటరు పెట్టి నిధులు కూడా తీసుకురావాలని వెల్లడించారు. అయితే తెలంగాణలో మాత్రం మోటార్లకు మీటర్లు పెట్టలేదని ఆమె అన్నారు. మీటర్లు పెట్టలేదు కనుకే నిధుల సేకరణకు అనుమతి ఇవ్వలేని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. నిర్మలా సీతారామన్ మాటల్లో కేసీఆర్ మాటలు గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో సీఎం కేసీఆర్ తన తల తెగిపడినా సరే మీటర్లు పెట్టను అని స్పష్టం చేశారు. అదే మాట నిజమని ప్రస్తుతం నిరూపితమైంది. స్వయంగా కేంద్ర మంత్రి ఆ విషయాన్ని ఒప్పుకుంది. దేశంలో రైతు పక్షాన నిలబడిన ఏకైక దమ్మున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని స్పష్టమైంది. ఆయన రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తూ రైతు పక్ష నేతగా నిరూపించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల చూపుతున్న విపక్షపై కేసీఆర్ ఎన్నో సార్లు నినదించారు. మోటార్లకు మీటర్లు పెడితే నష్టపోయేది రైతులేనని వెల్లడించారు. కేంద్ర మోటార్లకు మీటర్లు పెట్టాలని చెప్పినా అది కరెక్ట్ కాదని చెప్పారు. రైతులకు 24 గంటలు కరెంట్ ఇవ్వడమే సరైందన్నారు. దాని ప్రకారమే రైతులకు కరెంటును ఇచ్చారు. మరోవైపు దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో మోటార్లకు మీటర్లు పెట్టారు. ఇందులో కాంగ్రెస్ పాలిత, ఇండియా కూటమి పాలిత రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అంటే కాంగ్రెస్ విధానమే 3 గంటల కరెంట్ మోటార్లకు మీటర్లు అని స్పష్టమవుతున్నది.